నేను మాట్లాడాలి పర్మిషన్ లేదట సీఏ గారు చెప్తున్నారు. ఏం చెప్తాను మనం ఎవరికి భయపడాల్సిన లేదు, మన పక్కన న్యాయం ఉంది. రామకృష్ణ బాబు మీ కేసు ఎవరైనా గట్టిగా మాట్లాడితే తప్పంటే పోలీసు అడిగారు, పోలీసులు ఉన్నారు, న్యాయం ధర్మం లేదు, ఏం చెప్తే చేశారే. మన పెద్ద చాలా మంది వచ్చారు, మనం నేను లేను, హైదరాబాద్ లో ఉన్నాం, వీళ్ళందరూ కూడా రాదు. నాకు ఏం చెప్పకపోయినా మొత్తం మన నాయకులందరూ అసమాచల గారు అబ్బాయి కానీ, అయితే గారు కానీ, మన అగాపల్లి రాజీ ఎమ్మెల్యే గారు కానీ, మన అందరూ కూడా మామూలు అందరూ కూడా ఇల్లు ఎస్పీ దగ్గరికి వెళ్ళి చాలా అన్యాయం కాదు మీరు చేసినట్టు ఆ తరపు అని చెప్పారు. గత 7 నెలలుగా ఒక పిచ్చిన పరిపాలన జరిగింది రాష్ట్రంలో, పిచ్చేదంటే మామూలు పిచ్చేది కాదు, పెద్ద చిక్కనా కొడుకలు ఆడికి పాచుడు ఎవరని చెప్తే ఉండవు. అటువంటి పిచ్చి తగ్గిన పాలన రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, కానీ ఒకే ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. నా దగ్గర నుంచి సామాన్య వ్యక్తి అండి సార్, సార్ మీరు తెలుసుకు చూస్తారు సార్ రోజుకి 20 రూపాయలు సార్ పెంచింది, నెలకి ఎంత అయింది సార్, సంవత్సరానికి ఎంత అయింది సార్, 5 సంవత్సరాలకు ఎంత అయిందంటే 48,000 రూపాయలు అయిందా. 5 సంవత్సరాల్లో రోజుకి 20 రూపాయలు చెప్పి పెంచిందాకి 48,000 రూపాయలు అవుతుంది. లంజా కొడుకులు 500 రూపాయలు వేటికిచ్చి 48,000 రూపాయలు ఇంజెక్టర్ లెక్కేసుకోండి, మీరు లెక్కేసుకుని లెక్కేసుకోండి వేశారా, 65,000 రూపాయలు 1,000 రూపాయలు తెంగి వేటిస్తారు. ఇలా సంవత్సరాలు మీ టేబుల్లో 48,000 రూపాయలు 88,000 రూపాయలు తెంగేస్తాం. బాబు ఆటోలో ఉన్నారు, 10,000 రూపాయలు ఇక్కడ తీసాను లేదు, దాంట్లో సగం మంది తీసి సగం అందించాడు. ఇలా తీసుకున్నానే ఉన్నారు, తర్వాత ఏడాదికే 10,000 రూపాయలు ఇచ్చి పోలీసులు కేసులు వేసిన 50,000 రూపాయలు కేసులు రాజేస్తాం. ఎక్కడికి ఆఫీసి కేసులు రాసేస్తారండి, మాకు ఇచ్చింది 6 కోట్ల 10 వేలు, మా దగ్గర తెంగింది 20,000 తెంగెట్టారండి నా కొడుకులు అని చెప్పి వాళ్ళు అమ్మ వేడేట అమ్మ పోయి పేపర్ చూశాను నన్ను, మన జిల్లాలో అమ్మ వేడి కోసం 7 లక్షల మందికి ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు చూపించారు సార్. పాలన లేదు, న్యాయం ధర్మం లేదు, ఎవరైనా ప్రభుత్వం ఉంది ఏ నిలబడి పరిపాలన జరుగుతుంది, అన్యాయం జరుగుతున్నాయి. ఆ రోజు ఎలక్షన్ ముందు నాగరిక సాక్షి కూడా నాగరిక సాక్షి కూడా బాబు మీరు అన్ని కూడా ప్రజలందరూ కలిసి ఏదో చూపించాలనుకున్నారు, కొంతమంది వచ్చి ఏం చూపించేవారంటే ట్యాంక్ ఓపెన్ చేసి చూపించేవారు. అది ఏ నియోజకవర్గంలో అన్యాయం జరిగినా అందరూ కలిసి ఎదురిస్తామని చెప్పి సందర్భంలో అందరూ సాక్షిగా మాట్లాడతామని చెప్పి ఆ పోలీసులు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, వాళ్ళు భయపడే రకం కాదు. ఏం తీసుకున్నాం తీసుకోండి, నేను చక్కగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంలో మీ ఆరోగ్యం మనం చేస్తాం. అంత సోదరారా ఒకటే కోరుకున్నాను, ఇవాళ ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది, మీరు మాట్లాడుతూ కొంతమంది అధికారం కోసం పోరాడుతున్నా 4 సంవత్సరాలు పోరాడు కుంటే వచ్చారు మాకు, నేను పోరాటం వచ్చేసింది మీరే గుర్తితే నాకు తెలుసు, అందరూ తెలిసిపోయింది మన ఓటేషన్ అనేది ఇచ్చాను చాలా ఓటేస్తారు మాకు తెలుసు. అంతేకా ఎక్కడ అన్యాయం జరిగినా పోలీసులు మేము మనతో చాలా గౌరవించేవాళ్ళం, పోలీసులకి ఇంత గజారిపోతారని ఎంత అనుకోండి నేను, అదే
சாத்துமா பண்ணுவாயா ஃபைன் கேப்பிங் பண்ணுவாயா அல்லது மூணு ஸ்டாரு அக்ராகிராம் ஸ்டாரு மூணு ஸ்டாரு எங்கே అన్యాయం జరిగితే అన్యాయం చెప్పలేదు నీ కాకి పట్టేందుకు నీకు స్టార్ అయితే ఉంటాను ఎల్ఏల కట్ చేసి పడ్డాను కట్ చేసి పడి కొన్ని కారణాలు నేను చెప్పేది మంచిగా బాగా చెప్పేసాను ఇంటి కరెంటు ఇంటి కరెంట్ నువ్వు ఇంటి కరెంటు 3,300 యూనిట్లు దాటితే అమ్మఒడి బొక్కే రాష్ట్ర గారు బొక్కే రాష్ట్ర గారు బొక్కైపోతే ఫ్యాన్షన్ బొక్కే అన్నట్టు ఇంకా చూసారు చూస్తాను చూస్తాను వాళ్ళు చూసారు కదా అప్పుడు ఇంకా అన్న ఆరు మరి నా ఎమ్మెల్యే గారు మాట్లాడవచ్చు చెట్టుపల్లి మన ఎమ్మెల్యే గారు మాట్లాడవచ్చు పేపర్లో చూసారు ఎలా ఏడు నెలలో ఏ ముఖ్యమంత్రి గారు అని మంచి పేరు ఆ ముఖ్యమంత్రి వచ్చినారు నాకు కొంచెం మంచి పేరు ఉంది నువ్వు మాట్లాడతారు ఇంకా మంచి పేరు వచ్చింది మా అమెరికాని ఈ ఏడు నెలలో 400 కోట్లు వచ్చేటట్టు ఎసిపట్టు ఎక్కడికి వచ్చేది చూసినామా ఈ ఊళ్ళో అక్కడేమో 6 సిమెంట్ పట్టేసేవారమ్మా 6 సిమెంట్లు ఇచ్చారండి మరుగుదల బిల్లు ఇచ్చారండి నీరు చుట్టూ ఇచ్చారండి ఏం చేశారు మా ఊళ్ళో తెలియదు అమ్మాయి మాట్లాడుకున్నాం స్త్రీల అమ్మాయి ఆడపల్లి దారి తెచ్చిపెట్టారు అది దారి తెచ్చిపెట్టారు అవన్నీ రెండు ఆర్టీసీ గ్రామంలో సుశారాల గ్రామంలో మరుగు తోటల గ్రామంలో ఆఖరి వాళ్ళు మకాల కొడంలో సంతృప్తి అంటే సౌదారా ఇప్పుడు పెద్దలు ఆటాపల్లి కాగీ సైతం కృష్ణమాత మాట చెప్తారు ఇవాళ నా మీద ఎందుకు చేసుకుంటాను లోకం తెలుసా అది నాయకులు అసలు ఎందుకు పెట్టే బయలుపడుతున్నాను అన్న మీరు తెలుసుకోగలరా పోలీసుల మీద దౌర్జన్యం అన్నారు పోలీసులు దుర్భాషలు వెళ్ళిపోతున్నారు అసలు దుర్భాషలు ఆడడానికి కారణం ఏంటి ఊరి చేత ఊరంతో చెప్తావా ఏదో కారణం ఉండదు ఏంట కారణం ఇవాళ నేను ఉన్నా ఇల్లు తొమ్మిది ఇల్లు లక్షలో అది లక్షా కోతి కదా నాయనా ఎవరు ఆ విషయం సీఎం సైకిల్ నేను ఉన్న ఇల్లు ఉత్తమ లక్షా కోతి కాదు ఆ ఇంట్లో ఉత్తమో నిలిచే బాబు అతను ఇచ్చే బాబు ఇవాళ మా తల్లి మూసిపోయి ఆ ఇల్లు మాదని చెప్పారు లక్షా కోతి కూర్చొని బయట తెలియట్లేదు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పాను కొన్నాను దానికి పోలీసులు ఎవరు ఫోన్ చేసి ఉంటారో ఎమ్మెల్యే ఎవరితో ఫోన్ చేసి ఉంటారో మా ఇంటికి అర్ధరాత్రి వచ్చారు వస్తే ఎవరికి వచ్చారు అయ్యా వాళ్ళు అచ్చా పని కూర్చుని కానీ సీఏ లేకపోతే మనం ఏ తప్పు చేయకుండా ప్రశ్నిస్తూ ఉంటే నోరు ముక్కేస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలని అడుగుతాను కాదు అంటే ఒక పోలీసు దౌర్జన్యం చేసి జైల్లో పెట్టాను కాబట్టి భయపడవలసి లేదు వాళ్ళు ఏమి చేయకలేరు మీ అందరికీ మాన చేస్తారు ఒక విషయం ఇవాళ నాలుగు కేసు పెట్టారు ఇలాంటి కేసు చాలా మంది చూశాను ఇలాంటి అత్యాలు చాలా మంది చూశాను అసలు సంవత్సరాలు నా రాజకీయ ఎంతమంది చూసుకుంటాం ఇక్కడ ఇంకో విషయం ఇంకా వాళ్ళకి సిగ్గులేదు కానీ ఈ పోలీసులకి ఇక్కడ ఉన్న సీఏ నాదే ప్రమోషన్ ఉంది పెద్దలు చాలా మంది నేను ప్రత్యేకంగా పూజ మంచి రోజు పూజ చేసిన రోజు వచ్చారు కూడా వాళ్ళు కాకపోతే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అభివృద్ధి లేదు పోటీ తప్ప ఇలా కేసులు పెట్టి మమ్మల్ని మాట్లాడలేదు సందర్భంగా తెలియజేస్తారు సోదరు అలాగే ఇదే కాదు నేను తెలియజేయడంటే మా నాయకులు మీద గవర్నమెంట్ కేసులు పెట్టి మేమందరూ కూడా సందర్భంగా ఎదురుస్తామని కూడా మా నాయకులు కాదు మా కార్యకర్తలు కేసులు పెట్టి మేమందరూ కూడా ఒక కాబోలు తెచ్చి ఎదురుస్తామని సందర్భంగా తెలియజేస్తూ అయ్యారు గారు చెప్పకుండా
మరి ఇక్కడ ఇచ్చేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ మయ